ఈరోజు మన వీడియోలో లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఎలా ఉంటుందో, పాస్ట్ టెన్స్ లో ఎలా ఉంటుందో, ఫ్యూచర్ టెన్స్ లో ఎలా ఉంటుందో లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వీడియో. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, దోస్ హూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. నౌ లెట్ us గోయింగ్ టు ద టాపిక్. సీ హియర్ స్టూడెంట్స్, this is the present tense, these are the list of verbs, ivanni kuda verbs. This is the present tense, vartamana kaala verb v1. What is this name? Verb v1, meaning telugu meaning I wrote here. Next past tense, past tense is the verb v2. Next, so that is the verb v3. This is past participle. See here, present tense lo verb v1, v2, v3 ఎలా చేంజ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఎబైడ్, ఎబైడ్ అంటే ఏంటి? మీనింగ్ అంగీకరించు. ఎబైడ్ మీన్స్ అంగీకరించు. వెర్బ్ v2 వచ్చేసరికి పాస్ట్ టెన్స్ లో ఎబోర్డ్, ఫ్యూచర్ టెన్స్ లో ఎబోర్డ్. ఎబైడ్, ఎబోర్డ్, ఎబోర్డ్. నెక్స్ట్ వన్ ఎరైజ్. నెక్స్ట్ వన్ ఎరైజ్. ఎరైజ్ అంటే లేచు. ఎరోస్, ఎరైజన్. ఓకేనా? Here arose, verb v1 changes into v2, arose, arose, and future tense also arisen. Next one bring, bring ante techu, brought, brought. Build, build ante kattadam, building construct chestu untaru kada, kattadam untaru building, kattu. Build, built, v2, v3. Next one bar, burn, burn ante kalchu, burn, burn, burnt. నెక్స్ట్ వన్ బై, బై అంటే కొనటం. మనం వెజిటేబుల్ షాప్కి వెళ్ళి మనం చాలా వెజిటేబుల్స్ బై చేస్తాం కదా, అలానే బై కొను. బాట్, బాట్. బీట్, బీట్ అంటే కొట్టడం. బీటెన్, బీటెన్. v2లో కూడా అంతే ఉంది, v3 ఫామ్లో కూడా అంతే ఉంది, బీటెన్. నెక్స్ట్ వన్ బిగిన్, బిగిన్ అంటే ప్రారంభించడం, ప్రారంభించడం. లెట్స్ బిగిన్, ఓకేనా? ప్రారంభిద్దామా అంటాం కదా, లెట్స్ బిగిన్ అని ప్రారంభించు. బిగన్, begun. Bite, bite అంటే కొరకు, కొరకటం. Bit, bitten. ఇక్కడ చూడండి v2 v3 ఎలా చేంజ్ అవుతుందో ఇవి చెక్ చేసుకుంటా ఉండండి, నోట్ చేసుకుంటా ఉండండి. స్టూడెంట్స్ ఎలా చేంజెస్ గా ఉన్నాయో నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది బాగా ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ బైండ్, బైండ్ అంటే కట్టు. బౌండ్, బౌండ్. బికమ్, బికమ్ అంటే అగు. బికేమ్, కేమ్. బికమ్, ఫ్యూచర్లో నేను అవుతాను. అయ్యాను అంటానికి బికేమ్ అంటారు. నెక్స్ట్ బేర్, సహించు. బోర్, బోర్. బ్లో, ఊదు, ఊదట. బ్లూ, బ్లాన్. ఓకేనా? దీస్ ఆర్ ద వెర్బ్ v1, v2, v3 ఫామ్స్. నెక్స్ట్ వన్స్ ఆల్సో సేమ్ దిస్ వన్. క్యాచ్ అంటే, క్యాచ్ అంటే పట్టుకొనటం. కాట్, కాట్. నెక్స్ట్ వన్ కమ్, కమ్ అంటే వచ్చు. కేమ్, కేమ్. చూజ్, ఎంచుకొను. చూజ్, చూజెన్. ఎంచుకున్నాను. ఐ చూజెన్, ఐ చూజెన్ వన్ డ్రెస్, లైక్ దట్. డూ, డూ అంటే చేయు. డిడ్, డన్. ఓకేనా? ఫాస్ట్లో కంప్లీట్ అయిపోతే డిడ్ అంటారు, ఫ్యూచర్లో అయితే డన్. ఐ విల్ డన్, నేను చేస్తాను రేపు, అలాగ. ఐ విల్ డన్. డిగ్, డిగ్ అంటే త్రవ్వు. డగ్, డగ్. డ్రింక్, డ్రింక్ అంటే త్రాగటం, త్రాగు. డ్రాంక్, డ్రంక్. నెక్స్ట్ వన్ డ్రైవ్, డ్రైవ్ అంటే నడపటం. డ్రోవ్, డ్రైవెన్. ఈట్, ఈట్ అంటే తినటం. ఏట్, ఈటెన్. ఈటెన్కి పాస్ట్ టెన్స్, ఈట్కి పాస్ట్ టెన్స్ ఏట్, ఫ్యూచర్ టెన్స్ ఈటెన్. నెక్స్ట్ వన్ ఫైట్, ఫైట్ దెబ్బలాడు. ఫాట్, ఫాట్. వెర్బ్ v2 v3 సేమ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఫైండ్, ఫైండ్ అంటే కనిపెట్టడం. సైంటిస్టులు కనిపెడతా ఉంటారు కదా, ఫైండ్, ఫైండ్ చేస్తూ ఉంటారు కదా, కనిపెట్టు. ఫౌండ్, ఫౌండ్. నెక్స్ట్ ఫ్లై, ఫ్లై అంటే ఎగురటం. ఫ్లూ, ఫ్లోన్. ఫర్గెట్, మర్చిపోయాను, మరచు. ఫర్గాట్, ఫర్గాటెన్. ఫర్గాట్, ఐ ఫర్గాట్ ద బుక్, బుక్ మర్చిపోయాను అని చెప్తా ఉంటాం కదా, ఫర్గాట్, ఫర్గాటెన్. నెక్స్ట్ ఫీల్, బాధపడు, నేను ఫీల్ అయ్యాను. ఫెల్ట్, ఫెల్ట్. ఫీడ్, తినిపించు. ఏదైనా తినిపించడం, ఫీడింగ్ ఇవ్వండి అంటారు కదా, ఫీడ్ అంటే తినిపించటం. ఫెడ్, ఫెడ్. v2 ఫామ్లో ఫెడ్, v3లో కూడా సేమ్ ఫెడ్ వచ్చింది. ఓకేనా? సమ్ సమ్ వర్డ్స్ వచ్చేసరికి ఏమో సేమ్ అవేగా వస్తాయి v2 v3లో.
కొన్ని వచ్చేసరికి చేంజెస్ ఉంటున్నాయి, అవి మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా, ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనకి వెబ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను. ఎఫ్ దాకా చెప్పుకున్నాం, ఇప్పుడు జీ నుంచి చూడండి. జీ నుంచి వెబ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో, జీ వర్డ్స్ లో గివ్, గివ్ అంటే ఇచ్చు, గివ్ అంటే ఇవ్వటం, ఇచ్చు, గేవ్ గివెన్. వి టూ ఫామ్ వచ్చేసరికి గేవ్, వి త్రీ వచ్చేసరికి గివెన్. నెక్స్ట్ వన్ గో, గో అంటే వెళ్ళు, గో వెళ్ళు, వెంట్ గాన్. వి టూ ఫామ్ వెంట్ గాన్. గ్రో, గ్రో అంటే పెరగటం, గ్రో గ్రూ గ్రోన్. నెక్స్ట్ వన్ గెట్, గెట్ అంటే తీసుకోను, గాట్ గాట్. నెక్స్ట్ వన్ హోల్డ్, హోల్డ్ అంటే పట్టుకోను, హెల్డ్ హెల్డ్. హైడ్ దాక్కోను, హెల్డ్ అంటే దాక్కొని ఉండటం, హిడ్ హిడెన్. హ్యావ్, హ్యావ్ అంటే తీసుకోను, తీసుకోనికి పాస్ట్ టెన్స్ హ్యాడ్, ఫ్యూచర్ టెన్స్ ఆల్సో హ్యాడ్, హ్యావ్కి హ్యాడ్ హ్యాడ్. నెక్స్ట్ వన్ కీప్, కీప్ అంటే ఉంచు, అక్కడ ఉంచండి అని అంటాం కదా, ఉంచు. కెప్ట్, కెప్ట్. నోన్, నోన్ అంటే తెలుసుకోవటం, న్యూ నోన్. లే, లే అంటే ఉంచు, లే లెడ్. లర్న్, లర్న్ అంటే నేర్చుకోవటం, ఇప్పుడు మీరు లర్న్ చేస్తున్నారు, స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది లర్న్ చేస్తున్నారు, సో లర్న్ నేర్చుకుంటున్నారు. లర్న్, లర్న్. లాస్, లాస్ అంటే పోగొట్టుకోను, బిజినెస్లో మనకు లాస్ వస్తుంది కదా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బిజినెస్లో లాస్ అనేది వస్తుంటుంది, దాన్ని ఏమంటారు తెలుగులో, పోగొట్టుకోను అంటారు. లాస్ట్, లాస్ట్. లెండ్, లెండ్ అంటే అప్పివ్వటం, లెండ్, లెంట్. వి టూ ఫాము, వి త్రీ ఫాము సేమ్, లెండ్ లెంట్. నెక్స్ట్ వన్ మీట్, మీట్ అంటే కలయు, కలయు. పాస్ట్ టెన్స్ మెట్, ఫ్యూచర్ టెన్స్ ఆల్సో మెట్. నెక్స్ట్ వన్ మేక్, మేక్ చేయు, మేక్ అంటే చేయు, తయారు చేయటం, మేడ్ మేడ్. మీన్, మీన్ అంటే అనుకును, ఐ మీన్ నేను ఇలా అనుకుంటున్నాను, లేదంటే ఐ మీన్ అర్థం వచ్చు అని కూడా ఉంటుంది, దాని అర్థం ఏంటంటే అని కూడా చెప్తాం కదా, అర్థం వచ్చు అని కూడా అనుకోవచ్చు, అర్థం వచ్చు అని కూడా ఇంకో మీనింగ్ ఉంటుంది, మెంట్ మెంట్. నెక్స్ట్ వన్ పే, పే అంటే చెల్లించు, చెల్లించు దాని పే పేడ్. రన్, రన్ అంటే పరిగెత్తు, ర్యాన్ రన్. రైడ్, రైడ్ అంటే స్వారీ చెయ్యు, గుర్రం మీద స్వారీ చేయడం అంటారు కదా, రైడ్, రైడ్కి వెళ్దామని అంటారు, స్వారీ చెయ్యు. రోడ్ రిడెన్. నెక్స్ట్ వన్ సే, సే అంటే చెప్పటం, చెప్పు. సెడ్, సెడ్, ఆల్రెడీ చెప్పేశారనంటే సెడ్, సెడ్. ఫ్యూచర్లో కూడా సెల్, అమ్ము, సెల్ అంటే అమ్ము. సెండ్, సెండ్ అంటే పంపు, ఏదో నాకు మనీ సెండ్ చేయండి అంటాం కదా, పంపించటం, సెండ్, సెండ్, లేదంటే మెసేజ్ సెండ్ చేయి, మెసేజ్ సెండ్ చేయి అని అంటాం కదా, చెప్పు పంపు, సెంట్ సెంట్. సెల్, సెల్ అంటే అమ్మటం, సోల్డ్ సోల్డ్. స్పెండ్, స్పెండ్ అంటే ఖర్చు చేయు, స్పెండ్ స్పెండ్. సిట్, కూర్చోను, శాట్ శాట్. సింక్, మునుగు, శాంక్ శాంక్. స్పీక్, స్పీక్ అంటే మాట్లాడటం, స్పోక్ స్పోకెన్. స్టాండ్, నిలబడు, స్టుడ్ స్టుడ్. స్ట్రైక్, కొట్టు, స్ట్రక్ స్ట్రక్. ఓకేనా, హ్యావ్ యూ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్? ఎస్ వరకు చెప్పుకున్నాం, ఇంకా ఉన్నాయి వెబ్స్, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, నెక్స్ట్ ఇంకా వెబ్స్ చూద్దాం. సి స్టూడెంట్స్, రిమైనింగ్ వెబ్స్ చూడండి. ఇప్పుడు స్విమ్, స్విమ్ అంటే ఈదు, ఈదుకి వీ టూ ఫామ్ వచ్చేసరికి స్వామ్, స్వమ్. వీ టూ వి స్వామ్, వీ త్రీ స్వమ్. నెక్స్ట్ వన్ సింగ్, సింగ్ అంటే పాడటం, పాడు. శాన్ సంగ్, వీ టూ ఫామ్ శాన్, వీ త్రీ సంగ్. నెక్స్ట్ వన్ సి, సి అంటే చూడటం, సా సీన్. షేక్, షేక్ అంటే కదలటం, కదుల్చు, షుక్ షుక్ షేకెన్. నెక్స్ట్ వన్ టేక్, తీసుకోను, టేక్ అంటే తీసుకోవటం, టు టేకెన్. త్రో, త్రో అంటే విసురు, విసరటం, త్రూ థ్రోన్. టేర్, టేర్ అంటే చింపటం, టోర్ టోర్న్. టీచ్, టీచ్ అంటే నేర్పించటం, టాట్ టాట్. నెక్స్ట్ వన్ టెల్, టెల్ మీన్స్ చెప్పు, చెప్పు. టోర్ టోల్డ్. థింక్, థింక్ అంటే ఆలోచించటం, థాట్ థాట్. వేర్, వేర్ అంటే ధరించటం, డ్రెస్సింగ్. వేర్ ధరించు, ఓర్ ఓర్న్. విన్, విన్ అంటే గెలవటం, గెలుచు, వన్ వన్. రైట్, రైట్ అంటే రాయు, రోట్ రిటెన్. వీప్, వీప్ అంటే
ఏడవటం క్రై అన్న ఏడవటమే వీప్ అంటే ఏడ్చు వెప్ట్ ఓకేనా హావ్ యు అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి ఎలా చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి మీరు ప్రెజెంట్ టెన్స్ లో ఎలా మాట్లాడాలి పాస్ట్ టెన్స్ లో అయితే వెర్బ్ ఎలా చేంజ్ అవుతుంది దాన్ని ఎలా మాట్లాడాలి ఫ్యూచర్ టెన్స్ లో అయితే ఎలా యూస్ చేయాలి అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మాట్లాడండి దెన్ యు విల్ స్పీక్ వెరీ వెల్ ఓకేనా ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్